Prabha. Hello. Where are you? East Coast. Meet my mother. Namaskar. Namaskar. And my father. Hello, sir. Daddy, meet Japan kada, Mr. Prabhakarani. Please sit down. Thank you, sir. Thank you. Come on, take it. You are a lawyer now. Mundu mundu, ee deshaniki em seva cheyalanukuntunnaru? Prabha, meer maatladto undandi, nenu dress change chesukoni vastanu. Chattanni nyayanni kaapaddaniki pratikshana avarodhalu edurothayi anukuntunna. Mee experience lo enno meer chusuntaru. Enno chusanu. Manam expect cheyina vaalla daggar nunchi rakarakala atankalu vastayi. Aina manasulo nu kurungipokoddu. Dhairyanga poradali. నా లక్ష్యం అదే సార్. దట్స్ గుడ్. ప్రభ, నేను రెడీ, వెళ్దా. ఓకే, నైస్ మీటింగ్ యూ. బాయ్ డాడ్. ఓకే అమ్మా, ఆశీర్వదించమ్మా. దేనికి? మొట్టమొదటి కేసులో హాజరవబోతున్నా, అందులో గెలవాలని ఆశీర్వదించు. ఈ కేసులో నువ్వు వాదించొద్దు. ఏ, నీ మొగుడికి శిక్ష వేయిస్తానని భయమా? నా కొడుకు మొట్టమొదట వాదించే కేసులో గెలవడం ముఖ్యమని నేను ఆశపడుతున్నా. అంటే? ఈ కేసులో నువ్వు ఓడిపోతావు నాన్న. గెలుస్తానా లేదా అని త్వరలోనే వింటావు. న్యాయం ధర్మం ఆయన పక్కనున్నంత వరకు నువ్వే కాదు, నీకంటే కొమ్ములు ములిచిన వాళ్ళు వచ్చినా ఆయన ఏమీ చేయలేరు. నీకు దమ్ముంటే చూడు, పో. పోలీసు వారి కథనం ప్రకారం ప్రమాదం వల్ల చనిపోయాడని చెప్పబడిన వీరభద్రయ్య చావుకి కారణం ప్రమాదం కాదు, అది ఒక హత్య అని లాయర్ ప్రభాకర్ కేసు పెట్టారు. ఈ కేసులో ఉన్న విశేషం ఏమిటంటే, హత్య చేసిన వ్యక్తి తన తండ్రి అన్నగారి అని కొడుకే తండ్రి మీద కేసు పెట్టాడు. ఇది ఒక అపూర్వమైన సంఘటన అయినప్పటికీ తాను ఆరోపించిన నేరాన్ని సందేహానికి తావు లేకుండా మిస్టర్ ప్రభాకర్ సరైన ఆధారాలతో నిరూపించాలి. మిస్టర్ ప్రభాకర్, కాల్ ఎవరు పెట్టేశారు? థ్యాంక్ యూ అరౌనర్. ఈ హత్యని కళ్ళారా చూసిన రామశర్మని సాక్షిగా విచారించడానికి అనుమతి కోరుతున్నాను. ఎస్ ప్రసీడ్. రామశర్మ, రామశర్మ, రామశర్మ. మీ పేరు రామశర్మేగా? ఏంటి ప్రభా, మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అలా అడుగుతావేంటి? కోర్టులో అడగడం లాయర్గా నా ధర్మం. ఆ రోజు జరిగింది ఏమిటో కోర్టులో క్లియర్గా చెప్పండి. జరిగింది భయపడకుండా చెప్పండి. చెప్తాను సార్, నేను ప్రభాకరు మే నెల 26వ తేదీ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్నాను సార్. అప్పుడు ట్రైన్ లో సూపర్ ఫిగర్ ఉన్నా. ఈ కేసు కావాల్సిన విషయమే చెప్పండి. అవును సార్, నాంపల్లి స్టేషన్ కి వచ్చాం. రోజు మాదిరిగానే ట్రైన్ 1 అవర్ లేట్ గా వచ్చింది సార్. బయటకు వచ్చి టాక్సీ మాట్లాడదాం టాక్సీ స్టాండ్కి వచ్చాను సార్. అప్పుడే హత్యను నేను చూశాను సార్. ఒకడు ఇంకొకడిని కత్తితో నరుకుతున్నాడు. అది చూసిన మన ప్రభా నాన్న నాన్న అని ఏడ్చాడు. వెంటనే నేను మీ నాన్నని చంపేస్తున్నారేంట్రా అని అడిగాను. కాదు కాదు, చంపుతున్నవాడే మా నాన్న అని చెప్పాడు సార్. కరెక్ట్గా హత్య చేసిన అన్నగారే సార్. అది నా నాలుకలతో అంచే ఈ రెండు కళ్ళతోనూ చూశాను సార్. కోర్టు వారికి కావలసిన ముఖ్యమైన సాక్ష్యాన్ని సమర్పించాను. ఈ కేసులో ముద్దా అయిన అన్నగారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను. అన్నగారు, అన్నగారు, అన్నగారు. వీరభద్రయ్యని మీరు చంపారా లేదా? ఎందుకు చంపానో అడిగితే బాగుంటుంది. పొలంలో పైరు బాగా పెరగాలంటే అక్కడున్న కలుపు మొక్కలు ఏరేయడం తప్పు కాదు. ఒకడిని హత్య చేస్తేనే ఒక ఊరు బాగుపడుతుందనుకుంటే వాణ్ణి చంపడం తప్పు కాదు. ఇది నే చెప్పాల, ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దానికి చట్టం ఉంది అంటారు, నే కాదన్ను. చట్టం దాని ధర్మం నెరవేరుస్తుందా? కింద కోర్టులో శిక్షించబడ్డ నేరస్తుడు పై కోర్టులో విడుదలవుతున్నాడు. అదేమిటి, ఒకే చట్టం అనుసరించి కదా రెండు తీర్పులు ఇస్తున్నారు. చట్టాల్ని తయారు చేసిన వాళ్ళకంటే ఆ చట్టాల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అయోగ్యులు మేధావులు. అబ్జెక్షన్. ఈ కేసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు ఎవరన్నారు? తొందరపడకండి ప్రభాకర్, నేను అబద్ధం ఆడలేదు. మీరు చెప్పదలిచింది నిర్భయంగా చెప్పచ్చు అన్నగారు, చెప్పండి. ఇక్కడున్న అందరినీ అడుగుతున్నా,
మీరుంటున్న ప్రతి వీధిలోనూ ప్రతి ఏరియాలోనూ రౌడీ రాజ్యం కొనసాగుతుందా లేదా? ఆ సంగతి పోలీసులకు చెప్పడానికి కూడా భయపడుతున్నారా లేదా? మీరు భయపడితే పర్వాలేదు, పోలీసులే భయపడుతున్నారు. దీన్ని అరికట్టాలి. ఆ వీరభద్రయ్య కలిపిన విషయం వల్ల ఎంతో మంది అమాయకులు చచ్చారు. అది చూస్తూ ఊరుకోమంటారా? గుండె ధైర్యం లేనివాడు, స్వార్థం గురించి ఆలోచించేవాడు వాజమలా ఊరుకుంటాడు. నేను ఊరుకోను. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? అన్యాయం చేసే వాళ్లకు ఉడికం చేస్తారు, న్యాయం కోరే వాళ్లకు ఉరిశిక్ష వేస్తారు. ఆరేళ్లప్పుడే చావుకు తెగించాను. ఓ వీరభద్రయ్య ఈ లోకంలో ఉండడానికి అర్హత లేనివాడు. వాణ్ణి చంపడం న్యాయమా కాదా? న్యాయస్థానమే చెప్పాలి. డొంక తిరుగుడు మాట్లాడద్దు. ఒకే మాట చెప్పండి చాలు, హత్య చేశారా లేదా? చెప్పానుగా, నేనే చేశాను. ఏ శిక్షణ వేసుకోండి. నేరస్తుడే తన నేరాన్ని ఒప్పుకున్న కారణంగా వారికి కఠినమైన శిక్ష విధించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అన్నగారు నువ్వే రక్షించాలి. యువర్ ఆనర్ ప్లీజ్ వెయిట్, కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. జడ్జి గారు జడ్జిమెంట్ రాసేకండి, ఒక్క నిమిషం, నేను వచ్చేస్తున్నాను. యువర్ ఆనర్, నేరం ఆరోపించబడి ఇక్కడ బోల్లో నిలబడ్డ అన్నగారికి వెన్నపూసలాంటి మనసు, అందరి పట్ల ఆప్యాయత చూపించే మనిషి ధర్మరాజు. ఆయన కొడుకు మొట్టమొదటిసారి కోర్టులో వాదిస్తున్నాడు. పాపం గెలవనీలే అని తాను చెయ్యని నేరాన్ని చేసినట్టు అంగీకరించి ఇక్కడ నేరస్తుడిగా నిల్చున్నారు. కానీ ఆ హత్య ఆయన చేయలేదు. దానికి కావలసిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అవి కోర్టు వారికి సమర్పించడానికి తమ అనుమతి కోరుతున్నాను. ఓఎస్ వకాల్తా సబ్మిట్ చేసి యూ ప్రొసీడ్. ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన మిస్టర్ రామశర్మని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. ఓఎస్ ఓకే ఓకే, భయపడద్దు. మే 26వ తేదీ ఈస్ట్ కోస్ట్లో వచ్చావా లేదా? అయ్యయ్యో, ఏంటి సార్ ఇది? స్కూల్ పిల్లలు లేట్గా వచ్చి పాఠం మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అని అడిగినట్టు ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా? బెంచ్ మీద ఎక్కించండి సార్. రామశర్మ, రామశర్మలా మాట్లాడకూడదు. అబద్ధం ఆడితే బెంచ్ మీద కాదు ఉరిస్తామం ఎక్కిస్తారు. 26వ తేదీ వచ్చావా లేదా? వచ్చా. వెరీ గుడ్. ఏ కోచి? ఆ వీడియో కోచ్. ఏంటయ్యా, S4 కోచ్ లో రిజర్వేషన్ చేయించుకుని వచ్చాం. అందులో ఏవియన్ కాలేజీ సూపర్ ఫిగర్ ఉందని కూడా చెప్పాను. దానిసంగతి వదిలిపెట్టు. ఆ రోజు ఆ ట్రైన్ లో రావడం వల్లనే మీరు హత్య చూశారు. అయ్యయ్యో, ఏదో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి హత్య చూడడానికే వచ్చినట్టుగా అడుగుతున్నారే, అది ఏమైనా అంతర్వేది తిరణాల సరదాగా వచ్చి చూసి వెళ్ళిపోవడానికి? ఏదో మేము వచ్చిన టైంకి మోటార్ జరిగిపోయింది. కరెక్ట్ కరెక్ట్. కానీ ఆ ట్రైన్ లో రాకపోతే ఈ హత్య చూసున్నారు. వీలు పడదు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లో జరిగే హత్య చూడడానికి నాకు కళ్ళేమైనా బైనార్కులర్స్ కాదు కదా. రావడం వల్లే చూసాం, రాకపోతే చూసుండం, రాకపోతే చూసుండం, రావడం వల్లే. యువర్ ఆనర్, ఇది కంప్యూటర్ యుగం. రైల్వేస్ లోను ఫుల్ గా కంప్యూటర్ వచ్చింది. సో ఎవరు ఏ ట్రైన్ లో ఏ ఊరు నుంచి వచ్చినా సరే అది కంప్యూటర్ లో రికార్డ్ అవుతుంది. వీళ్ళు వచ్చామంటున్నారే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, దానికి ఇలాంటి చార్ట్ ఉంది. వీళ్ళు S4 కోచ్ లో వచ్చామంటున్నారు. S4 కోచ్ మాత్రమే కాదు, ఆ ట్రైన్ కున్న 12 కోచ్ల తాలూకు రిజర్వేషన్ చార్ట్ ఇదిగో. ఈ చార్ట్ లో వీళ్ళిద్దరి పేర్లు ఉన్నాయో లేవో చూడమని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ లిస్టులో ప్రభాకర్, రామశర్మ ఇద్దరి పేర్లు లేవే. వేరే లిస్ట్ ఉంటే చూడండి. ఏమిటి కన్ఫ్యూజన్ ప్రభా? ఆ రోజు నువ్వు అర్జెంటుగా ఊరుకు పోవాలన్నావు, అప్పుడు మన పేరుతో అడిగితే రిజర్వేషన్ దొరుకుతుందా అందుకని ఒక ఏజెంట్ని పట్టా. తిరుపతి భద్రాచలం అనే పేర్లతో టికెట్లు ఇచ్చాడు. నువ్వు తిరుపతి, నేను భద్రాచలం, ఆ పేర్లతో ట్రావెల్ చేసాం. ఇప్పుడు ఆ దెబ్బరొట్టుగాడు కనిపెట్టి మనం భర్తం పడతాడని నాకేం తెలుసు? ఇప్పుడు ఏం మించిపోవాలా? మనం తిరుపతి భద్రాచలం అని చెప్తే పోవాలా? సో హత్య కళ్ళారా చూసామని చెప్పిన సాక్ష్యం దొంగ సాక్ష్యం అని, ఒక తప్పుడు సాక్ష్యం అని నిస్సందేహంగా తేలింది. అందువల్ల అన్నింపును ఎరుగిన అన్నగారిని, ప్రజల కోసమే జీవిస్తున్న అన్నగారిని విడుదల చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. ఈ కేసులో అన్నగారు హత్య చేశారన్న ఆరోపణని బలమైన ఆధారాలతోటి రుజువు చేయలేకపోయినందువల్ల వారిని నిరపరాధిగా భావించి కేసు కొట్టివేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి మా నాన్నని తెలిసి న్యాయం కోసం పోరాడుతుంటే నా ప్రయత్నం చెడగొట్టారే. చెయ్యొద్దుతావా? నేను చెడగొట్టలేదు. ఆయన కాపాడకపోతే నేను చెడ్డవాడిని అయ్యేవాడిని. విద్యాదానం చేసిన వాడు దేవుడితో సమానం. చదువుకోలేదా? నీకు ఆయన నాన్నగారు మాత్రమే. నాకు చదువు చెప్పించిన దేవుడు. ఆయనకు కష్టం వచ్చినప్పుడు ఆయన్ని కాపాడడానికి నా చదువు ఉపయోగపడలేదంటే ఈ నల్లగవనే వేస్ట్ అయ్యా.
వస్తా బ్రదర్.